చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద 10 లక్షలు ఇవ్వాలని భావించి ఇవాళ చెక్ తీసుకొని వచ్చా సార్. ఈ సందర్భంగా నేను మీకు ఒక మాట చెప్పాలి. నేనే పెద్ద షావుకారు కాదు, మధ్య కుటుంబీకుడిని, అంతో ఇంతో పిసినారితనం కూడా ఉంది నా దగ్గర. కానీ ఈ అంత పిసినారితనం ఉన్న ఈ చెక్కు మీకు ఎందుకు ఇస్తున్నారంటే నరేంద్ర మోడీ గారికి మమత అనేది తెలియదు. సన్యాసి సంసారం యొక్క మాధుర్యం కానివ్వండి, పిల్లల్లో ఉన్నటువంటి ఇది ఆప్యాయత కానీ లేదు. కాబట్టి అంత పెద్ద తుఫాను వచ్చి రాష్ట్రం అతలాకుతలమైతే కూడా ఈ పెద్ద మనిషి మీకు ఇంతవరకు ఒక్క రూపాయల ఆయన చర్యకు నిరసనగా నేను ఇవాళ మీకు ఈ 10 లక్షల రూపాయలు చెక్కిస్తున్నా. ఈ సందర్భంలో మరొక మాట చెప్పాలి మీకు సార్. ఈ పెద్ద మనిషి మా వాడు ఉన్నాడు, పెద్ద మనిషి జగన్, జగన్ మహాశయుడు ఆ పక్కనే ఉన్నాడు. తెలివైన వాడైతే ఒక్క తూరు శ్రీకాకుళం పోయిన వద్ద ఇంత తెలివి లేని వాడు. కేవలం మా వాళ్ళు ఈ కడప జిల్లాలో 70% or 50% పీపుల్ ఆర్ ది రెడ్డిస్. వై యువర్ ఆర్ సపోర్టింగ్ మిస్టర్ జగన్? ఓన్లీ థింగ్ ఇస్ కులం పేరుతోనే కదా నేను మిమ్మల్ని అడుగుతున్నా. రెడ్డిని తోకుంటే అందరూ రెడ్లేనా? మా రఘువీర్ రాజు గారు కూడా తోకుంది, రెట్టేనా? మరి ఎందుకు మీరు రఘువీర్ రాజు కొట్టారు? కులం బువ్వ పెట్టదు. ఏమంటే మహానేత కొడుకు అంటావు, రైట్? గాంధీ మహాత్ముని కొడుకు కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎక్కడున్నాడు? ఈ మహానేత కొడుకు ఎక్కడున్నాడు? నీ అబ్బా మీ నాయన పోయి 10 సంవత్సరాలు అవుతుంది, నీవు మీ గండి కోటకు నీళ్ళు తీస్తాడని ఏం ప్రయత్నం చేశావు నేను అడుగుతున్నా. కేవలం రెట్టండి అనే ఓట్లు తెలిపారా? మరి ఐఎమ్ సారీ యూజింగ్ ఎ వర్డ్, మరి ఆయన కమ్మాయన ఎవరి కోసం నీళ్ళు ఇచ్చాడు? కేవలం ఆ గండి కోట నీళ్ళు కమ్మోళ్ళు మాత్రమే తాగుతారా? మీరు తాగడం లేదా? ఎవరికి శక్తి ఉంది, ఎవరికి యుక్తి ఉంది, ఎవరికి నైపుణ్యం ఉంది, ఎవరికి దురొస్తుంది ఉండే చూసి ఓట్లయ్యండి రా నాయన, చంద్రబాబుకు ఓట్లయ్యండి రా. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కొట్టే సార్ ఈ సీమ సత్యవలమవుతుంది. కేవలం రెడ్డి అనే తోక మీద పోతున్నా మీరు నష్టమే, మేము నష్టమే. దయచేసి అది పెట్టుకోద్దండి. చంద్రబాబు నాయుడు నీళ్ళు ఇచ్చేది అందరికి ఇస్తున్నాడు, అన్ని కులాల వాళ్ళకి ఇస్తున్నారు. ఈ భూమి ఉన్నంత వరకు, ఈ ల్యాండ్ ఉన్నంత వరకు అతన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదని రైతు కుటుంబాలకు మరొక మారు వినయంగా సవినయంగా మనవి చేసుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా రేపు ఎలక్షన్లో మరొక మారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యేటట్టుగా చూడవలసింది. సవినయంగా మనవి చేసుకుంటూ నిష్క్రమిస్తున్నాను.